ఓం నమో వెంకటేశాయ. నన్ను జర్నలిస్టు మూర్తి గారు 2017లో మహా టీవీలో ఉన్నప్పుడు నా మీద దాడి చేయడం ప్రారంభించినారు. నన్ను మ్యాక్సిమం నాశనం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసినారు. అప్పుడు నేను వాళ్ళు అడిగినటువంటి డబ్బులు నేను ఇవ్వలేదు. ఇవ్వకపోవడం వల్ల చాలా రోజుల తర్వాత గత 8 నెలల నుండి తిరిగి నా మీద జర్నలిస్టు మూర్తి గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం ఆధ్వర్యంలో దాడులు ప్రారంభించడం జరిగింది. డబ్బులు ఇచ్చి నాకు వ్యతిరేకంగా జ్యోతిష్యులను అలాగే కొంతమంది క్లయింట్ల రూపంలో ఉండే వ్యక్తులను తీసుకొచ్చి నా గురించి టీవీల్లో డిబేట్లు పెట్టి నా గురించి చెడు ప్రచారం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలను జర్నలిస్టు మూర్తి గారు చేస్తూ ఉన్నారు. సో ఎంతోమంది కష్టాల బాధల నుండి తొలగించిన నాకు చివరికి నేనే ఒక ఆత్మహత్య చేసుకునేటువంటి మానసికమైన స్థైర్యాన్ని కోల్పోయిన స్థితికి నేను వెళ్లడం జరిగింది. సో చాలా గత 8 నెలల నుండి సుమారు 15 కేజీల బరువు తగ్గిపోవడం జరిగింది. సో ఇదంతటికీ కారణం ఒక వీడియోని మీకు చూపిద్దాం అనుకుంటున్నా, ఆడియో వినాలని కోరుకుంటున్నాను. నువ్వు నాకు మెసేజ్ చేశాక నేను మళ్ళీ మెసేజ్ చేశాను, లైక్ యూ వాంట్ మీ టు వెయిట్ అది ఇది అని చెప్పి చెప్తే, లేదు ఇక్కడ ఇంకా లేట్ అయ్యేలా ఉంది, ఇది అలా సింపుల్గా కూర్చొని మాట్లాడుకునే మ్యాటర్ కాదు కదా, మళ్ళీ అందులో ఇంకా ఎందుకు రిస్క్ ఫోన్లో మాట్లాడడం అన్నట్టు నేనైతే మెసేజ్ పాస్ చేశానమ్మా. ఏమన్నాడంటే 5 లక్షల, సరిగ్గా విన్నావా, 50 లక్షల, 5 లక్షల, 5 కోట్ల, 5 అన్న ఫిగర్ ఒకటే, నువ్వు ఒకటే చెప్తున్నావు అంటే నేను కూడా షాక్ తిన్నాను. 5 5 అని అన్నాను, గుర్తుందా నీకు? 5 5 అని చెప్పేసి నువ్వంటున్నావు సిఆర్ అని, నేనంత ఎక్స్పెక్ట్ చేయలేదు 5 సిఆర్ అని. నేను బయటకు రాగానే ఏమన్నాను, అంత అయితే అఫోర్డ్ చేయలేడు అని చెప్పానా? అమర్ ఒక్కటి చెప్పనా, ఈ సోషల్ మీడియా ఈ పోస్టుల కోసం ఆ కోసం ఆయన లైఫ్ స్టైల్ ఏదో బయట పెట్టుకుంటాడు, కానీ ఆయనది ఇంటర్నల్ గా లైఫ్ స్టైల్ ఏందో నాకు తెలుసు. ఇప్పుడు ఆయన ఎంత బ్రాండెడ్లు వాడి ఎంత షో ఆఫ్ చేసుకున్నా కూడా లోపల లైఫ్ ఏంటిదన్న నాకు తెలుసు కదా. 5 కోట్లు ఎక్కడి నుండి తెచ్చిస్తాడు అమర్? నేను అన్నాను అప్పుడే, నాకు తెలిసి ఇది వర్కౌట్ కాకపోవచ్చు అని చెప్పి. అది మ్యాటర్ అంటే మనం ఇంకా ఆయన నుండి మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ వినలేదు కాబట్టి నేనేమంటున్నానంటే, ఆయన ఎవరో ఉన్నారు కదా అబ్బా, నాకు ఆయన పేరే కూడా నాకు రావట్లేదు, కల్లేరు రాజేష ఏవిడ చెప్పావు, సారీ వాడు వీడు అంటున్నాను సారీ. సో ఆయనకి ఈ మెసేజ్ పాస్ చేయలేమా మనము? అంటే అదే వాళ్ళ చిన్న అన్న గారు కొంచెం సీరియస్ ఉన్నారంట, తనతో ఇంకా ప్రశాంతంగా మాట్లాడలేదు. నేననేది ఏంటంటే, ఓకే ఇవన్నీ ఓకే, కానీ మనము ఇది తెలియకుండా అది గెలికేసి ఇప్పుడు వదిలేసామంటే వాళ్ళు చాలా ప్రెస్టేజ్ తీసుకుంటారు, అది నేను అంటే ఇంకా గట్టిగా ఇది అవుతారు. ఎవరు ఇలా టైం వేస్ట్ చేసి నన్ను ఇచ్చేసి వచ్చి కూర్చొని బేరంత కొట్టకుండా ఇచ్చేసి ఇప్పుడు మేము చేయలేము ఏం చేసుకుంటా చేసుకుంటా అన్నట్టుగా మాట్లాడతారు. నాకు తెలుసు, నాకు అర్థమైంది ఆ పాయింట్, అందుకే అది అంటున్నా. మళ్ళీ మనం అది పాపం మన హెల్ప్ చేయబోయి ఇంకా దాన్ని ఇరిగి ఇరకాటంలో పెట్టలేం కదా అని నేనేమంటానంటే, ఇప్పుడు సార్ వాళ్ళంత ఇది కాదంట, వాళ్ళకి అంత ఇది లేదంట. 5 కోట్లైతే అఫోర్డ్ చేయ 5 కోట్లైతే అఫోర్డ్ చేయలేదు. ఒక మాట చెప్పడానికైనా అది అనేది అది అంటుంది, వాళ్ళంతా అడుగుతున్నారు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అది, నువ్వు చేయగలిగింది అంత నువ్వు చెప్తే. ఇప్పుడు నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, ఆ కంఫర్ట్ జోన్ ఏంటి అని చెప్తే అయిపోతుంది అని అంటది. ఇప్పుడు ఆయన 5 కోట్లు అన్నప్పుడు అమర్ ఒక మాట నేను చెప్పనా, ఇప్పుడు అక్కడ అక్కడ ఆయన ఇచ్చిన ఏమంటారు 5 కోట్లు అనే ఫిగర్ ఆయన ఇచ్చాడు. ఇప్పుడు వేణుస్వామి కూడా నన్ను నమ్మాలి కదా, 5 కోట్లు ఏ లెక్కలో అడిగారు అసలు అన్నట్టు. అంటే నేను నీకు మనలో మన మాట, నేను నీకు యాజ్ అ ఫ్రెండ్గా నేను నీకు చెప్తున్నాను, రేపు ఆయన కూడా నన్ను 5 కోట్లు దేనికోసం డిమాండ్ చేశారు అని అడిగితే నాకు ఎక్స్ప్లెనేషన్ లేదు. ఇక్కడ నీకు అర్థమైందా నా పాయింట్? ఆయన నా మాటని నమ్ముతాడా అనే క్వశ్చన్ మార్క్ లో నేను ఉన్నాను. ఆ ఫిగర్ వినగానే చూసావుగా నా మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది బయటకు రాగానే. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాము? నేను అదే అంటుంది, ఇప్పుడు వాళ్ళు అడిగారంటే ఆయన చెప్పే రీజన్స్ ఏంటంటే చెప్పాడు కదా, చాలా చిక్కుముళ్ళు ఉన్నాయి, ఇప్పుడు ఓనర్స్ ఇచ్చుకోవాలి. అంటే ఇందులో బిఆర్ నాయుడు గారికి, ఇందులో ప్రేమకి, రాంబాబు గారికి కూడా పోతుందా? అందరికి వెళ్తుంది మూర్తి, అందరికి మూర్తి ప్రేమ.
ప్రపంచంతా వీళ్ళంతా కనెక్ట్ అయ్యారు, అదే వీళ్ళంతా కనెక్ట్ అంటున్నాను. అయ్యి ఉమ్మడిగా ఆయన్ని అందరు కలిసి ఆడి ఆయన వేణుస్వామి గారి దాడి చేద్దాం అనేది వీళ్ళ ఇది ఎట్లా పెట్టుకున్నారు అది నేను అంటుంది. అంత పెద్ద మంది అందుకే అన్నట్టు చూసావు సో మనీ ఈ ఉన్నాయండి చిక్కుముడులు ఉన్నాయి దీంట్లో ఇవన్నీ తిప్పుకుంటూ రావాలి ఇవన్నీ ఇచ్చేసుకుంటూ రావాలి అని. అది అది ఆయన ఏం చేశాడు మనలో మన మాట, ఇప్పుడు జస్ట్ మనలో మన మాట, 5 కోట్లు అయితే ఆయన ఆఫర్ చేయలేడు అంటే ఆయన ఆయన దగ్గర అంత లేదు. ఎందుకంటే నేను చూసాను కాబట్టి నేను నీకు పర్సనల్ గా చెప్తున్నాను, ఆయన లైఫ్ స్టైల్ అంత కాదు. ఎందుకంటే నేను దగ్గర నుండి చూస్తున్నాను కాబట్టి నాకు తెలుసు. ఇది కాకుండా నెక్స్ట్ ఆప్షన్ ఏముంది ఇప్పుడు? ఈయన ఒకవేళ ఇలా సెటిల్మెంట్ చేసుకోకపోతే, లేదండి సే నేను నేను ఏదో 50 లక్షలు కంటే ఇచ్చిపోలేను లేదా 1 కోటి రూపాయలు కంటే ఇవ్వలేను అని ఏదైనా ఒక మాట చెప్తే నేనేమంటానంటే మనకేం వద్దు నువ్వు వద్దు నేను ఇన్వాల్వ్ అవుతాను అనేది వాళ్ళకు మాట చెప్పేసాం అనుకో వాళ్ళకంత ఇదే లేదంటే ఆయన ఆయన పోటీ చేయలేడంట ఇది ఆయన రేంజ్ అయితే ఇది దీంట్లో అయితే ఏమన్నా మీరు చేయగలుగుతారంటే కూర్చుందామండి అని చెప్పేసి మనం ఇది మనం స్కిప్ అయిపోవచ్చు. నేనంటే అది అందుకే ఆయన్ని అదే అదే అంటే అది యా యా ఓకే. ఎందుకంటే నువ్వు నేను నేను ఇప్పుడు నన్ను ఇచ్చేసావు నేను తీసుకెళ్లాను నీ క్లియర్ గా నేను అసలు నేను ముందు తీసుకెళ్లి కూర్చోలేదు. అసలు ఈ విషయంలో చెప్తున్నాను కదా నీతో పాటు అసలు నన్ను అక్కడ వరకు తీసుకెళ్లడమే ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు యూ. నేను చెప్తున్నాను కదా అయ్యో నువ్వు నీ మొహంలే మనలో మనకి అవన్నీ ఎందుకు లేదుగా నేను అసలు మనకు నా సంబంధం లేకపోయినా సరే నువ్వు అడిగావు అని చెప్పేసి నేను దాన్ని అవును అప్పటికప్పుడే పంపించాను. ఏ కంప్లైంట్ ఇచ్చారు ఏంటి అవన్నీ పంపించాను నీకు నేనే మాట్లాడి సెటిల్ చేయగలుగుతామండి ఆయనతో మాట్లాడి ఇలా కాదండి సరే మీరు ఎంత ఇవ్వగలరో ఏం చేస్తారు చెప్పండి వాళ్ళకి చెప్తాం వాళ్ళకి ఆ ఫిగర్ నచ్చితే ఇది అవుతా లేదంటే నేను అమరు నేను నా ఫ్రెండ్ స్కిప్ అయిపోతాం ఆ తర్వాత మీరు ఏం వస్తుందో అది అంతా మీరు చూసుకోండి అని చెప్తే అయిపోతుంది. నేను అంటుంది అది అవును ఈ విషయంలో మనము అమ్మో అసలు అదే 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 నాకు కూడా అదే అది ప్రవీణ్ గారికి చెప్తాం ప్రవీణ్ గారు ఆయన కన్వే చేసుకుంటాడు ఏమండి ఆయన 1.5 కోట్లు గంటే ఇవ్వాలని అంటున్నాడు 1 కోటి రూపాయలు గంటే ఇవ్వాలని అంటున్నాడు ఇదండి పరిస్థితి అని అంటే వాళ్ళు సార్ రమ్మన్న వచ్చినంత ఏదో ఒకటి వచ్చింది సార్ రమ్మన్న ఇదే అంటే కూర్చుంటారు లేదంటే వద్దులే మనం చాలా మందికి ఇచ్చుకోవాలి ఇది చేసుకోవాలి వర్కౌట్ కాదు అంటే లైట్ తీసుకుంటారు అది నేను అంటుంది. ఇందులో మన ఈ మూర్తి ఇందులో మూర్తి కూడా తీసుకుంటాడంటావా పక్క ఖచ్చితంగా రాంబాబు 250 రూపాయలు 300 500 రూపాయలు ఇవి కూడా వాళ్ళు రాంబాబు తెలుసా మళ్ళీ ఇలాంటి వాళ్ళకి ఇంత పెద్ద పెద్ద అమౌంట్ చాలా ఎక్కువ కదా మరి చెప్తున్నా అవి కూడా వాళ్ళు అల్లెలా వదులుతారు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఆడి చెప్పే లెక్క ఏంటి ఆయన చెప్పే లెక్క లాస్ట్ కి ప్రేమ అందరికి 30 40 ఇచ్చుకుంటే అన్ని అన్నింటినీ ఇచ్చేసుకుంటే వెళ్ళాలి ఛానల్ హెడ్లకి నేను చిల్లర ఇట్లాంటి ఇస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఛానల్ హెడ్లు అంటే మళ్ళీ వాళ్ళ గట్టిగా వాళ్ళ గట్టిగా సమర్పించుకోవాలి అవన్నీ చేయాలని చెప్పేసి ఆయన 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 దీంట్లో ఇది ఉండలే కానీ మనం మనం ఎంత చేయగలం ఎంత ఎంతవరకు ఎందుకంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే దాంట్లో వాళ్ళు చేయగలరా లేదా అనేది చెప్తే అయిపోద్ది అంతే. అంటే నేను రేపు ఆయనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి కదా అని నీకు ఒక చిన్న ఇది ఇస్తాను చూడు వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళతో డీల్ చేసుకుని అప్పటికి నేను కూడా రానంటే రా మరి నువ్వు అని నువ్వు లోపలికి రమ్మంటే వచ్చి లోపలికి నేను అవునా కదా నువ్వు లేకుండా ఎలా వెళ్తాను నువ్వు కూడా రా నువ్వు ఉంటే ఇది ఉంటుంది అంటే సరే నేను ఒక ఆడపిల్లని ఒకదాన్ని లోపలికి పంపించాను కరెక్ట్ కాదని చెప్పి బాలు వాళ్ళ కోట్లు వేసేద్దాం ఆయన ఒకటి చెప్పమను మనం జస్ట్ కన్వే చేద్దాం ఇదని వాళ్ళు వాళ్ళు అది ఓకే అనుకుంటే ఇదవుతారు లేదంటే మనం జస్ట్ చెప్పగలిగాం నువ్వు నన్ను స్క్రీన్ షాట్ అది ఏంటి అది ఆ కంప్లైంట్ కాపీలు పంపించమన్నా పంపించాను ఆ తర్వాత ఏదో అనుకున్నావు వర్కౌట్ కలిపి మా లైట్ తీసుకున్నావు అది నేను అమ్మో లేదమ్మా లేదు లేదు ఇక్కడికి ఎండ్ చేసేద్దాం నేను బయటకు వచ్చినప్పుడు ఏమన్నాను ఇప్పుడు కల్పించేసి షీ సో సో అండి తనే చూస్తుంది అని చెప్పేసి నేను వెళ్ళిపోదాం అనుకున్నా యాక్చువల్ గా బట్ నాకెందుకు నేను తీసుకొచ్చాను నేను ఉండాలి పక్కన తన పక్కన ఉండి నేను దాన్ని అది అనేది ఏంటంటే మనకు వద్దు నువ్వు ఏది చెప్పేసే ఇది ఏని ముసుగులో గుద్దులాట్లు కదండి మాకు వేరే ఇంట్రెస్ట్లు కూడా ఏం లేవు మీరు చెప్తే అదంతా వాళ్ళకి చెప్తాం వాళ్ళకు నచ్చితే రమ్మంటే ఎలాంటి కలవండి లేదంటే అవ్వదంటే అవ్వదని చెప్తారు అండి నేను చెప్పేస్తాను అంటే ఇంతవరకు అయితే మేము తీసుకుంటామండి ఇప్పటికే మనం కొంచెం అంటే ఎక్కువే తీసుకుని వెళ్ళాం అంటే మనం అది ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి ఏదో సెటిల్ చేద్దాం అసలు నా మైండ్ బ్లాక్ అయిపోయింది ఇలా ఉంటాయా సెటిల్మెంట్లు అంటే వామ్మో నేను ఎక్కడికి వచ్చాను ఏం జరుగుతుంది నా వెనకాల నాకు అసలు అన్ని ఇప్పుడు నాగేంద్ర దాన నాగేంద్ర అని వచ్చాడు కదా గడతబాద్ ఎమ్మెల్యే అవునవును ఎమ్మెల్యే ఇప్పుడు చెరువులో ఏదో ఇది కట్టాడని చెప్పేసి ఇప్పుడు ఈ హైడ్రా అని చెప్పి నడుస్తుంది ఇప్పుడు రంగనాథ్ అని చెప్పేసి కమిషనర్
ఇప్పుడు అక్రమ కట్టడాలు మొత్తం కూల్చుతున్నాడు అనమాట వీటిలో కట్టిన అన్ని. ఓకే సో ఓకే దాంట్లో వాళ్ళిద్దరికి పెద్ద ఇష్యూ అయింది. ఇప్పుడు అది అక్కడ సెటిల్మెంట్ అవుతుంది ఇప్పుడు. అందుకని జస్ట్ ఎస్సా నోనా లేదంటే స్టిల్ వెయిట్ చేద్దాం ఇంకా ఏదైనా మాట్లాడాలని ఉంది అంటే నువ్వు మెసేజ్ చాలు నాకు. నేను వీడియో చూసారు కదండి, ఆ ఆడియోలో మాట్లాడింది జర్నలిస్ట్ అమర్ గారు. అతను తెలియని వాళ్ళు ఎవరు లేరు, వీరు సీనియర్ జర్నలిస్ట్ అమర్ గారు కాదండి, ఇతను జూనియర్. మూర్తి గారి అనుచరుడు ఇతను, టీవీ ఫైవ్, మహా టీవీ అన్నిట్లోనూ పనిచేశాడు. ఇప్పుడు ఎక్కడ చేస్తున్నాడు ఇప్పుడు తెలియదు, ఛానల్లో ఉన్నాడు, జర్నలిస్ట్ అనమాట. సో ఒక జ్యోతిష్కుడికి 5 కోట్లు ఇవ్వమని మమ్మల్ని వారం రోజుల నుంచి మాకు మనశ్శాంతులు లేవు, నేను డల్ అయిపోతే ఇంట్లో వాళ్ళు డల్ అయిపోతారని ఎక్కడికి బలవంతంగా యాక్టివ్గా ఉన్నాను, ఇద్దామంటే 5 కోట్లు అంటే మాట్లాడండి. నా బంగారం, నా కూతురు బంగారం కూడా అమ్మినా దాంట్లో 5% కూడా రాదండి. ఆఖరికి సూసైడ్ కూడా చేసేసుకుందాం అనుకున్నాను. కాకపోతే సూసైడ్ చేసుకుంటే వీళ్ళు ఎలా క్రియేట్ చేస్తారు తెలుసా, వేణుస్వామి మీద వచ్చిన వాటిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వీణా శ్రీవాణి అని వేసేస్తారు. నా చావు అలా వృధాగా పోకూడదు. ఈ ఈ వీడియో, ఈ ఆడియో బయటకు లీక్ అయిన తర్వాత మాకు ఎలాగో థ్రెట్ ఉంటుంది, వాళ్ళు మమ్మల్ని ఎలాగో చంపేస్తారు. ఆ చంపేసేది ఏదో వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని బయట పెట్టి ఇంకెవరు మా వల్ల ఒక ఇద్దరైనా సరే ఈ బ్లాక్ మెయిల్స్ దీంట్లోంచి, ఇది ఇండైరెక్ట్ మర్డర్ అండి, ఇండైరెక్ట్ మర్డర్ తెలుసా. 5 కోట్లు కట్టలేక పరువు కోసము చచ్చిపోతే ఎవరండి బాధ్యులు, ఎవరు బాధ్యులు దీంట్లో. నాకు విచిత్రమైన విషయం ఏంటంటే ప్రేమ గారు అంత డీసెంట్ జర్నలిస్ట్, ఒక ఆడపిల్ల అమరు చెప్తున్నాడు చూడండి, దాంట్లో ప్రేమకు కూడా వాటా ఉంది. రాంబాబు గారు, టీవీ ఫైవ్ రాంబాబు గారు ప్రతిరోజు నాకు మెసేజ్ పెడతాడు, ఆయనకు కూడా వాటా ఉంది, ఇంకెవరెవరికో వాటాలు ఉన్నాయి అని చెప్తుంటే నా ఫ్యూజులు ఎగిరిపోయాయండి. పెట్టుకోండి, ఇంకేమన్నా పెట్టుకోండి, మేము ఇంకా ఏమీ చెయ్యలేము, ఇది మా మరణ వాంగ్మూలం అనుకోండి, ఏమన్నా అనుకోండి. వీళ్ళు మానసికంగా కూడా, వీళ్ళకి ఎన్ని ఫేక్ అకౌంట్లు ఉన్నాయో తెలియదు గాని, నేను మొన్న జర్నలిస్టుల మీద పెట్టిన వీడియో కింద ఎన్ని ఫేక్ మెసేజ్లు, 100 వాళ్ళు ఫేక్ పెడితే ఒరిజినల్ వాళ్ళైనా కొంచెం అవుతారు కదండి, వాళ్ళు కూడా పెడతారు మెసేజ్లతో కూడా నన్ను హింసించేశారు. అసలు నేను ఎప్పుడు నా మ్యూజిక్ వరల్డ్ నుంచి బయటికి రావడం మీరు ఎప్పుడన్నా చూసారా, ఎందుకు వచ్చారు అని అడుగుతున్నారు. ఇప్పుడు ఆడియో అర్థమైందా, మా దగ్గర ఇంకా చాలా సాక్ష్యాలు ఉన్నాయి. మా మా మనిషి కిలారు రాజేష్ అనే వ్యక్తి జూబ్లీ హిల్స్ క్లబ్ లో పెట్టిన మీటింగ్ అది, మా దగ్గర ఇంకా సాక్ష్యాలు ఉన్నాయి. ఆయన సెక్రటరీ జూబ్లీ హిల్స్ క్లబ్ కి, అక్కడ పెట్టిన మీటింగ్, అక్కడికి వెళ్ళింది నా పర్సన్, ఇంకా మా దగ్గర చాలా సాక్ష్యాలు ఉన్నాయి. అప్పటి వరకు మమ్మల్ని బతకనిస్తే మేము ఇంకా బయట పెడతాం. ఈ వీడియో చూసిన తర్వాత మాకు జర్నలిస్టులే సపోర్ట్ చేస్తారా, బ్రాహ్మణ సంఘాలే సపోర్ట్ చేస్తాయా, చదువుకున్న వాళ్ళు సపోర్ట్ చేస్తారా, పోలీసులు సపోర్ట్ చేస్తారా, లాయర్లు సపోర్ట్ చేస్తారా, మీరు దీన్ని సుమోటోగా తీసుకుని, ఒక ఆడపిల్ల అనుకోండి, ఒక ఫ్యామిలీని అనుకోండి, ఇలాంటి 5 కోట్ల జ్యోతిష్ అని చెప్పినందుకు 5 కోట్లు మీరు డిమాండ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారంటే మీరు మిగిలిన వాళ్ళ దగ్గర ఎంత చేస్తున్నారు, ఎంతమందిని చంపేస్తున్నారు మీరు. మేము చచ్చిపోయినా పర్వాలేదు, ఈ కేసును ఎవరైనా సుమోటోగా తీసుకుని మమ్మల్ని కాపాడితే మేము నెక్స్ట్ వీక్ కూడా బయట పెడతాం, లేదంటే ఇదే మా ఆఖరి వీడియో అనుకుందాం. ఓం నమో వెంకటేశాయ.